హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మార్నింగ్ కూడా టెక్ న్యూస్ వస్తుంది. ఈవినింగ్ టెక్ న్యూస్ తర్వాత వచ్చిన న్యూస్ మార్నింగ్ టెక్ న్యూస్లో అయితే వస్తుంది. సో అది ర్యాపిడ్ టెక్ న్యూస్, ఒక 5 నిమిషాల లోపే ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఆ టెక్ న్యూస్ని కూడా చూడొచ్చు. సో ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే, మనకి ఈరోజు అయితే ఇండియాలో వివో V15 Pro అయితే వాళ్ళు లాంచ్ చేశారు. సో March 6th నుంచి అయితే ఇది అందుబాటులో ఉంటుంది. ప్రీ బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎం, స్నాప్డీల్, ఆఫ్లైన్ స్టోర్స్, ఇలా అన్ని చోట్ల మీకైతే వివో V15 Pro దొరుకుతుంది. సో ఈ వివో V15 Pro యొక్క ప్రైస్ని అయితే వాళ్ళు 29,000గా సెట్ చేశారు. సో ముందు 33,000గా లీక్స్ అయితే ఇచ్చారు. సో కావాలని ఎక్కువ లీక్ ఇచ్చి హైప్ని మెయింటైన్ చేయడం కోసం, మంచి ప్రైసింగ్లో వచ్చింది అనిపించడం కోసమో ఏమో కానీ, వాళ్ళైతే మొత్తానికి 29,000కి అయితే ఈ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వివో V15 Pro లాంచ్ చేశారు. సో మీరు కొంటే మనకి లాంచింగ్ ఆఫర్స్ కింద 5% HDFC కార్డ్తో కొంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, 1 టైం స్క్రీన్ రిప్లేస్మెంట్ కూడా వస్తుంది. సో 29,000లో లాంచ్ చేసిన ఈ వివో V15 Pro స్పెక్స్ను ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇది స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది, 48 MP, 8 MP, 5 MP. సో 8 MP అల్ట్రా వైడ్ లెన్స్, 5 MP డెప్త్ సెన్సార్ అండ్ 48 MP మెయిన్ కెమెరా. ఇది సామ్సంగ్ G1 సెన్సార్తో వస్తుంది. వాళ్ళు అయితే లాంచింగ్ ఈవెంట్లో దీన్ని మెన్షన్ చేయలేదు. సోనీ IMX586 అయితే మెన్షన్ చేసేవాళ్ళేమో. సో మిగిలిన స్పెక్స్ చూస్తే ఈ ఫోన్ 6.39 inch సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఫ్రంట్ మనకి 32 MP పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో బిలో 30,000 బడ్జెట్ రేంజ్లో సో ఫస్ట్ పాపప్ సెల్ఫీ కెమెరా అనుకుంటా. సో ఈ ఫోన్లో మనకి 3700mAh బ్యాటరీ వస్తుంది, డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది, 6 GB ర్యామ్ వేరియంట్, 128 GB స్టోరేజ్తో అయితే వస్తుంది. సో 30,000 బిలో అంటే 29,000 బడ్జెట్ రేంజ్లో ఈ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో, సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వచ్చిన ఈ ఫోన్ కొనొచ్చా అంటే, సో సూపర్ అమోలెడ్ డిస్ప్లే మనకి 6.4 inch సైజ్లో మనకి 20,000 లోపే వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ కూడా మీకు 20,000 లోపే వస్తుంది. సో సిమిలర్ కొంచెం బెటర్ డిజైనింగ్ అయితే మనకి వివో V15 Pro బాగానే ఉంది. సో అది కూడా మనకి 20,000 బిలో బడ్జెట్ రేంజ్లోనే అప్కమింగ్ ఫోన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది రానున్న 1 మంత్లో. సో ఓన్లీ పాపప్ సెల్ఫీ కెమెరా కోసమే ఈ వివో V15 Pro కొనొచ్చని మీరు అనుకుంటున్నారా 29,000లో? సో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే 29,000లో, సో ఓన్లీ పాపప్ సెల్ఫీ కెమెరా కోసం కావాలనుకుంటే మీరైతే కొనచ్చు. అదర్వైజ్ అంత ఎగ్జైట్ కావడానికి అయితే ఈ వివో V15 Pro ఏం లేదు. అంటే మంచి ఫోనే, కాకపోతే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో సో ఇదే స్పెక్స్తో మనకి 20,000 బిలో బడ్జెట్ రేంజ్లోనే ఫోన్స్ వస్తున్నాయి. సో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి లెనోవో నుంచి, లెనోవో Z6 Pro MWC 2019 లాంచ్ చేయబోతున్నట్లు వాళ్ళైతే టీచ్ చేశారు. సో ఒక పోస్టర్ని అయితే వాళ్ళు రిలీజ్ చేశారు, MWC 25-28, అంటే ఈ డేస్లో మనకి MWC ఈవెంట్స్లో వాళ్ళైతే Z6 Pro లాంచ్ చేస్తున్నట్లయితే టీచ్ చేశారు. సో Z5 Pro మనకి రాలేదు, మరి Z6 Pro సంగతి ఏంటో మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ Note 7 అయితే లాంచ్ చేయబోతున్నట్లు ఫ్లిప్కార్ట్ అయితే టీచ్ చేసింది. సో దీన్ని బట్టి మనకి రెడ్మీ Note 7 ఇంతకుముందు నోట్ సిరీస్ ఫోన్స్లో లాగే రెడ్మీ Note 7 కూడా ఫ్లిప్కార్ట్లోనే లాంచ్ అవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. సో మరో విషయం, మనకి రెడ్మీ Note 7, Note 7 Pro రెండు కూడా ఇండియాకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. లేటెస్ట్గా Note 7 Pro మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో లాంచ్ అవ్వబోతున్నట్లు లీక్స్ అయితే చాలా వస్తున్నాయి. సో దాన్ని బట్టి Note 7 Pro చైనా కంటే ఇండియాలోనే ఫస్ట్ లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటిని కూడా తీసి పారేయడం, వాళ్ళు కూడా వీటిని ఏమీ వాళ్ళు ఖండించట్లేదు. సో Note 7, Note 7 Pro రెండు కూడా ఇండియాకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మేబీ ఓన్లీ Note 7 అయితే డెఫినెట్గా వస్తుంది, Note 7 Pro మనకి బోనస్గా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ Note 7 మనకి 10,000 బడ్జెట్ రేంజ్లో ఉంటుంది, 332, మేబీ 11,000. అండ్ Note 7 Pro మనకి 4 GB 64 GB వేరియంట్ అయితే 15,000 ఆ ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతుంది. సో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, సోనీ IMX586 సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఒకవేళ వస్తే సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో, సో ఆ బడ్జెట్ రేంజ్లో Note 7 Pro కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది. సో చూద్దాం, వాళ్ళు ఇండస్ట్రీని అప్సైడ్ డౌన్ చేస్తామంటున్నారు మేబీ Note 7 Pro లాంచ్తో ఏమో. సో Note 7 గురించి అయితే మనకి ఆల్రెడీ స్పెక్స్ తెలుసు, అయినా వాళ్ళు ఎగ్జాగరేట్ చేస్తున్నారు ట్విట్టర్లో. దాన్ని బట్టి Note 7 Pro లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లయితే అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. Note 7 Pro February 28th లాంచ్ అవుతుందా అవ్వదని మీరు అనుకుంటున్నారా?
కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ అయితే ఈరోజు MI9ని లాంచ్ చేసింది చైనాలో. సో 6GB 128GB వేరియంట్ యొక్క ప్రైస్ని అయితే ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 32,000, అండ్ 8GB 128GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 35,000గా వాళ్ళు సెట్ చేశారు. సో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో ఈ ఫోన్ వస్తుంది, X50 మోడెంతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 X50 మోడెం అంటే 5G సపోర్ట్తో ఈ ఫోన్ వస్తుంది. సో 5G సపోర్ట్తో వచ్చే ఈ ఫోన్ అక్కడి కరెన్సీని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 32,000. సో మొట్టమొదటిసారి 855 ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్గా అయితే మనం ఈ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు 5G సపోర్ట్తో. సో చూద్దాం మరి ఈ ఫోన్ ఇండియాకు వస్తుందో రాదో మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అండ్ రిమైనింగ్ స్పెక్స్ చూస్తే ఇందులో 6.39 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే వాటర్ డ్రాప్ నాచ్తో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా ఉంది MI9లో, 48 MP, 12 MP, 16 MP, 16 MP అల్ట్రా వైడ్ లెన్స్, 12 MP టెలిఫోటో లెన్స్. అండ్ ఫ్రంట్ మనకి 20 MP కెమెరా అయితే ఈ ఫోన్లో ఉంది. 3300 mAh బ్యాటరీతో వచ్చింది ఈ ఫోన్, 27 W ఛార్జర్తో వచ్చింది. సో ఇదే కాకుండా వీళ్ళు ఈ ఈవెంట్లో MI9 ట్రాన్స్పరెంట్ ఎడిషన్ని కూడా అనౌన్స్ చేశారు. సో త్వరలో దాన్ని కూడా లాంచ్ చేస్తారు. MI9 SE కూడా అనౌన్స్ చేశారు. సో MI9 SE స్నాప్డ్రాగన్ 712తో రాబోతున్న ఫస్ట్ ఫోన్. సో దీన్ని కూడా మనం ఫిబ్రవరి 24న వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి MI9తో పాటు. అండ్ ట్రాన్స్పరెంట్ ఎడిషన్ స్పెక్స్ చూస్తే ఇందులో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇది 40 W ఛార్జర్తో వస్తుంది. సో ట్రాన్స్పరెంట్ ఎడిషన్కి మామూలు MI9కి ఉన్న డిఫరెన్స్ అయితే ఇది. బ్యాక్ సైడ్ మనకి ట్రాన్స్పరెంట్లో కనిపించే బ్యాక్ కవర్ వస్తుంది, 4 కెమెరాస్ ఉంటాయి, 12GB ర్యామ్ వస్తుంది, 40 W ఛార్జర్ వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా మనకి MI9లో లాగే సెటప్ అయితే ఉంటుంది డిస్ప్లేతో సహా. అండ్ ఈవెంట్లో వాళ్ళు MI9 ఫోన్స్తో పాటు వైర్లెస్ ఛార్జర్ని లాంచ్ చేశారు, వైర్లెస్ పవర్ బ్యాంక్ని లాంచ్ చేశారు, వైర్లెస్ కార్ ఛార్జర్ని కూడా లాంచ్ చేశారు. సో చూద్దాం MI9 ఫోన్ ఇండియాకు వస్తుందో రాదో కొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి క్వాల్కమ్ X55 5G మోడెంని అయితే అనౌన్స్ చేసింది. సో ఈ X55 5G మోడెం ప్రజెంట్ ఉన్న X50 5G మోడెంకి అప్గ్రేడ్. సో అప్ టు 7 GBPS డౌన్లోడ్ స్పీడ్ ఉంటుందని చెప్తుంది, 3 GBPS అప్లోడ్ స్పీడ్ ఉంటుందని అయితే తెలుస్తుంది. అండ్ ఈ X55 మోడెం మనకి 2019 ఎండింగ్లో ఫోన్స్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా క్వాల్కమ్ అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి, ఎల్జీ MWC 2019లో 3 మిడ్ రేంజ్ ఫోన్స్ని లాంచ్ చేయబోతున్నట్లయితే అనౌన్స్ చేసింది. అవి ఎల్జీ Q60, ఎల్జీ K50 అండ్ K40. ఒకసారి Q60 స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో మనకి 6.26 ఇంచ్ HD+ డిస్ప్లే వస్తుంది, యూ షేప్లో ఉన్న నాచ్ లభిస్తుంది, 3GB 64GB వేరియంట్గా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, 16+2+5 MP. సో 2 MP డెప్త్ సెన్సార్, 5 MP మనకి అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటుంది, 16 MP మెయిన్ కెమెరా. అండ్ ఫ్రంట్ మనకి 13 MP కెమెరా అయితే ఈ ఫోన్లో లభిస్తుంది. ఈ ఫోన్లో మనకి 3500 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అండ్ ఎల్జీ K50 స్పెసిఫికేషన్స్ చూస్తే అంతా కూడా మనకి ఎల్జీ Q60 స్పెసిఫికేషన్స్నే పోలి ఉంటాయి సేమ్. కాకపోతే మనకి ఈ ఎల్జీ K50లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా మాత్రమే ఉంటుంది. సో జస్ట్ 13+2 MP సెటప్ మాత్రమే ఉంటుంది. అండ్ 3 32GB వేరియంట్ ఉంటుంది. రిమైనింగ్ స్పెక్స్ మనకి ఎల్జీ Q16 పోలి ఉంటాయి. అండ్ ఎల్జీ K40 స్పెక్స్ చూస్తే ఇందులో మనకి 5.7 ఇంచ్ HD+ డిస్ప్లే లభిస్తుంది, 2GB 32GB స్టోరేజ్తో వస్తుంది. ఇందులో మనకి నాచ్ కనిపించదు, బ్యాక్ సైడ్ 16 MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 3000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ మూడు ఫోన్స్ ఎల్జీ Q60, K50, K40 ఈ మూడు ఫోన్స్లో కూడా మనకి డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ మూడు ఫోన్స్ ప్రాసెసర్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో రానున్న రోజుల్లో దీని గురించి మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మార్నింగ్ టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.